అదండి. ఇప్పుడు ఫైనల్గా ఈ మధ్యకాలంలో చర్చలోకి ఒక వచ్చిన అంశం, అల్లు అర్జున్కి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మధ్య ఏదో వివాదము. ఇప్పుడు మెగా క్యాంప్ నుంచి అల్లు అర్జున్ లేకపోతే అల్లు అరవింద్ దుకాణం సపరేట్గా వెళ్ళిపోతుంది, ఇవన్నీ వస్తుంది, వాటి మీద ఏం చెప్తారు? ఆల్రెడీ ఎవరి దుకాణాలు వాళ్ళు నడుపుకుంటున్నారండి. అదండి, తను మెగా హీరో, మెగా కాంపౌండ్ హీరో కాదు అనే విషయాన్ని చాలా కాలం క్రితమే అల్లు అర్జున్ చెప్పేశాడు. అయిపోయింది, అది సెటిల్డ్. అల్లు స్టూడియోస్, అల్లు ఎంటర్టైన్మెంట్స్, అలా వాళ్ళు అల్లు బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు, కానీ జీర్ణించుకోవాలి. ఎందుకు జీర్ణించుకోవాలంటే, చిరంజీవి గారు హీరోగా ఎంట్రీ ఇచ్చే నాటికే అరవింద్ 5 శతదినోత్సవాల సినిమాల నిర్మాత. బంగారు పతకం అనే శివాజీ గారి సినిమా వారే డబ్ చేశారు, అది మొదటి సినిమా ఆ బ్యానర్లో. అది సద్దినోత్సవం జరుపుకుంది. శివాజీ గారి గౌరవం సినిమా కూడా డబ్ చేసింది అరవిందే. ఆ సినిమా కూడా పెద్ద హిట్. ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి స్ట్రైట్ సినిమాలు దాసరి గారి డైరెక్షన్లో బంట్రోతు భార్య పెద్ద హిట్ సినిమా అది. ఇలా వాళ్ళ బ్యానర్లో దేవుడే దిగి వస్తే అని ఒక సినిమా చేశారు సత్యనారాయణతో, దాసరి గారే, అది పెద్ద హిట్. ఇలా దాసరి గారి నాయకత్వంలోనూ, తర్వాత రాజచంద్రతో చేసినటువంటి మావుళ్ళో మహాశివుడు, ఈ సినిమాలన్నీ చిరంజీవి గారి ప్రవేశానికంటే ముందే వచ్చినాయి ఆ బ్యానర్లో, గీతార్ట్స్ బ్యానర్లో. సో చిరంజీవి గారు హీరోగా ఎంటర్ అయ్యే నాటికి అల్లు అరవింద్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసరు, అల్లు రాలంగే గారు చాలా ఎస్టాబ్లిష్డ్ నటుడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మెగా హీరోల కాంపౌండ్లో చిరంజీవి గారి వెనకాల నిలబడాల్సిన అవసరం లేదు, వాళ్ళకంటూ ఒక లెగసీ ఉంది అక్కడ. మరి వాళ్ళకి అంత ఉన్నప్పుడు కూడా ఎందుకని ఆ మెగా అనే పేరు వచ్చిందంటారు? మేనల్లుడు కాబట్టి కలిపేసి మాట్లాడుతున్నారు వీళ్ళు. అంటే ఇది ఎలా తయారైందంటే, ప్రతి ఫంక్షన్లోనూ, అంటే అల్లు అర్జున్ ఫంక్షన్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఉండాలని కోరుకోవటం, అలాగే చిరంజీవి గారి ఫంక్షన్లో మొత్తం అల్లు అర్జున్తో సహా అందరు హీరోలు ఉండాలని కోరుకోవటం, పవన్ కళ్యాణ్ సినిమా అయినా అందరూ ఉండాలని కోరుకోవటం, వీళ్ళందరి సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ పవన్ కళ్యాణ్ ఉండాలని కోరుకోవటం, ఇది అభిమానులు నుంచి జరుగుతున్నటువంటి గొడవ. ఈ ప్రాసెస్లోనే సరైనోడు ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని కొంతమంది అభిమానులు గొడవ చేశారు. పవన్ అభిమానులు మాట్లాడను బ్రదర్ అన్నాడు ఆయన వేదిక మీద నుంచి. అక్కడ రాజుకుంది విషయం, అది అక్కడి నుంచి కొనసాగుతుంది. వాళ్ళు అంటే ఏ రోజున అల్లు అర్జున్ చిరంజీవి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, నాగబాబు గురించి కానీ ఎక్కడా బ్యాడ్గా మాట్లాడలేదు, ఒక్క తక్కువ స్థాయి మాట ఉపయోగించలా. కానీ జనసేన నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు. దేనికి టార్గెట్ చేస్తున్నారు? ఆయన ఈ మధ్య మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని, ఆ సినిమా సమర్పకురాలు సుకుమార్ గారి వైఫ్, ఆవిడ ఇన్వైట్ చేసింది దీన్ని రమ్మని. అంటే నేను ఇష్టపడేటువంటి వాళ్ళు రమ్మంటే ఎక్కడికైనా వస్తాను, ఎంత దాకా అయినా వెడతాను అని ఒక ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి అదే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ లొకేట్ చేస్తున్నారు. ఆయనకి ఇష్టం కాబట్టి శిల్పారావికి ప్రచారం చేయడానికి వెళ్ళాడు, ఇష్టం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్కి ప్రచారం చేయడానికి రాలేదు అని ఒక విపరీతార్థం తీసి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడేపల్లి గూడెంకి చెందినటువంటి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే శ్రీనివాస్, ఆయన ఒక అడుగు ముందుకేసి ఫ్యాన్స్ను చూసుకుని రెచ్చిపోతున్నాడు, ఆ ఫ్యాన్స్ కూడా చిరంజీవి గారి పుణ్యమే అని చెప్పి వ్యాఖ్యానించాడు ఆయన. అయితే అదే శ్రీనివాస్ మళ్ళీ ఇమ్మీడియట్గా మర్నాడు టోన్ మార్చాడు, నాకు అల్లు అర్జున్తో వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏవీ లేవు, ఆయన గురించి మాట్లాడకుండా ఉండడమే బెటర్ అన్న టోన్లో మాట్లాడాడు. అంటే యూటర్న్ తీసుకున్నారు. అది మేబీ వాళ్ళ నాయకత్వం నుంచి వచ్చిన కాషన్ కావచ్చు. ముట్టుకెళ్ళబడి ఉంటాయి. కాబట్టి ఇది పై స్థాయిలో వాడు గొడవ చేసుకోవాలని అనుకోవడం లేదు. రెండోది, అరవింద్ గారు చాలా క్లారిటీతో ఉన్నాడు ఈ వ్యవహారంలో, మరక మంచిదే కానీ చర్చ జరగనివ్వండి, ఏం కాదు మన సినిమాకి బజ్గా ఉపయోగపడుతుంది అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, రేపు బాలకృష్ణ గారి సినీ సువర్ణోత్సవానికి చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ హాజరవుతున్నారు. వీళ్ళ ముగ్గురు అక్కడ కలిసి మాట్లాడుకుని ఇష్యూ సెటిల్ చేసుకుంటారని చాలామంది ఆశతో ఉన్నారు. అది నెరవేరుతుందేమో చూడాలి. ఇప్పుడు థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.